హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇక ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది కదా ఫ్రాన్స్ కర్రీ అండి లొట్టలు వేసుకుంటూ తినే ఫ్రాన్స్ కర్రీ చాలామంది ఇష్టంగా తింటారు కానీ వాటి పొట్టు తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం నేను ఈరోజు చాలా ఈజీగా రొయ్యల మీద పొట్టు ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మనకు రొయ్యలలో ఫ్రెండ్స్ మూడు రకాలుగా దొరుకుతాయి కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని మధ్యస్థంగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి ఈ రొయ్యల్ని ఇంగ్లీష్లో ష్రెంప్ అని అంటారు అయితే పెద్ద సైజులో ఉన్న వాటిని టైగర్ ఫ్రాన్స్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నవి మీకు టైగర్ ఫ్రాన్స్ అనమాట ఇప్పుడు రొయ్యల పొట్టు ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి మనం ఫస్ట్ కింద భాగాన్ని గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు పైన అనే లేయర్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట వెనక్కి తి అనుకుంటూ తీయాలి ఫ్రెండ్స్ తర్వాత కింద మనకి కాళ్ళు కనిపిస్తున్నాయి కదా అవి కూడా పట్టుకు పైన లేయర్ తీయడం వల్ల కింద భాగం అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఇప్పుడు హెడ్ భాగాన్ని కూడా తీసేయండి అంతే కింద ఉన్న కాలం తీసేసుకున్నాం కదా చూసారా ఎంత ఈజీగా మనం రొయ్యల పొట్టు తీసేయచ్చో సో ఈ విధంగా మనం ఒక కేజీ రొయ్యలు కనుక తీసుకుంటే ఏడు వందల యాభై గ్రాముల రొయ్యలు మనకి స్కిన్ రిమూవ్ చేసినాక మిగులుతాయి అన్నమాట అంటే కిలో పైగానే చెత్త అనేది వెళ్తూ ఉంటుంది సో ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క రొయ్యల్ని మీరు పొట్టు తీసుకోండి మరొకటి చూపిస్తున్నాను చూడండి మంచిగా లావుగా ఉన్నవి రొయ్యలు తీసుకుంటే కర్రీ కూడా సూపర్గా వస్తుంది మరి చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోవద్దు సో నేను ఇక్కడ కొంచెం మీడియం సైజు ప్లస్ కొంచెం లార్జ్ సైజు తీసుకున్నాను ఇప్పుడు మరొకటి చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలో చూసేయండి ఇలా పట్టుకొని ముందు హెడ్ భాగం పైకి పట్టుకున్నాం కదా సో ఈ రొయ్యల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళ కోసం మరియు మోకాల నొప్పులు తగ్గిపోతాయని తర్వాత ఫేస్ అనేది ఎంగుగా యాంటీ ఏజింగ్ లేకుండా తగ్గిస్తుందని ఇలా చాలా చాలా చెప్తున్నారు చూడండి ఈ విధంగా నెక్ ఫస్ట్ నెక్ తీసేయాలి తర్వాత కింద భాగాన్ని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం ఒకసారి వెనక్ అంటే అయిపోతుంది అంతే జస్ట్ ఒక రివర్స్గా మనం ప్రెషర్ అప్లై చేసుకుంటే ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా తీసేస్తాను సో ఇలా అన్నీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాకు నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు నాకు రొయ్యలు వచ్చాయి సో ఇప్పుడు ఇవన్నీ కడుక్కోవాలి కడుక్కోవడం ఎలా అంటే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఓకే లేదంటే వెనిగర్ వెనిగర్ ఒక చిన్న కప్ తీసుకొని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఎందుకంటే కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ చాలామంది స్మెల్ వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే చేపలు తినని వారు రోజులు ఈజీగా తింటారు కానీ కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా సో స్మెల్ పోవడానికి కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయ వేసి కడుక్కోవచ్చు చాలా శుభ్రంగా తేటగా అయిపోతాయి సో చూసారా ఎంత బాగా నీట్గా అనిపిస్తున్నాయో ఇప్పటిదాకా కొంచెం మురికి పట్టినట్టుగా అట్లా అనిపించినాయి కదా సో ఎవరైతే పిల్లలకి ఇదే విధంగా కొంచెం కారం ఉప్పు పట్టించి కొంచెం అలవిల్గడ పేస్ట్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసినాం అనుకోండి స్నాక్స్ లాగా తినేస్తారు నేను మాత్రం కర్రీ చేశాను ఆ పిక్ మీకు ఎండ్లో యాడ్ చేస్తాను చూడండి సూపర్గా క్లీన్ చేసుకున్నాం కదా చాలా ఈజీగా చెప్పేశాను కదా ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ ఎలా చేయాలనేది కూడా నేను ఈ నా ఛానల్లో పెట్టాను దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరియు ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చాను చూడండి మీకు నేను ఎలా పొట్టు తీశాను అనేది మీకు నచ్చిందా అలాగే కర్రీ ప్రిపరేషన్ కూడా నచ్చినట్లయితే నాకు ఒక కమెంట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి బాయ్ బాయ్